ఉన్న ప్రజెక్ట్ ఉన్న మోడీ గారు నా డివైస్ ప్రకారము నా స్కానర్ ప్రకారము బీజేపీ అంటే ఈయన కూడా నెగిటివ్ ఏంటంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం పేద ప్రజలకు అసలు సాయం చేయలేదు. మోడీ గారు చేస్తే పేద ప్రజల సాయం కాదు. నిజంగానే ఉన్న ఎటువంటి ఎనర్జీ వాళ్ళ అమ్మ ఈ మధ్యకాలంలో చెప్పింది కాబట్టి ఆ ఎనర్జీ అనేది బీజేపీ రాదు ఈసారి. భారత ప్రధానమంత్రి 2024 మన్మోహన్ సింగ్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం విష్ణువర్ధన్ రెడ్డి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మోడీనే నెక్స్ట్ ప్రధానమంత్రి చాలా మంది అనుకుంటున్నారు. అది నోన్ ఫ్యాక్ట్ అంటున్నారు. ముఖ్యమంత్రి అందరూ అంటూరు అంటే మనం అడుగుదాము. ఇప్పుడు నా ఎక్స్పెరిమెంట్ అడుగుతా. మోడీ గారు అయితారా? అదే మీ ఎక్స్పెరిమెంట్ ద్వారా మోడీ గారు అయితారా? 2024 లో ప్రధానమంత్రి అవుతారా? 2024-25 అయితారా? కారా అడిగితే తెలుస్తుంది. నా లెక్కలు ఏంటంటే ఇప్పుడు ఈ ఎనర్జీల ఎఫెక్ట్ ఉన్నాయి అనేది మొత్తం ఒక మనిషి అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసే టయానికి నెగిటివ్ ఎనర్జీలు ఉంటే ఆ మనిషి యొక్క ఫలితం బ్యాడ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు జగన్ గారి విషయంలో బడుగు బలహీన వర్గాలకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా చనిపోయింటే ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఓడిపోయారు అంటారు. ఇప్పుడు మోడీ గారు భారతదేశంలో ఉన్న చాలా మంది పేద ప్రజలకి సహాయం చేశారు. చేసిండు. నేను అనుకోవడం అందులో ఎవరైనా చనిపోయింటే వారి ఆత్మలు నెగిటివ్ గా మారి ఆయనకి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ నడుస్తుంది అని చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు కొంపదీసి అంతేనా? నాకు అర్థమైపోయింది లాజిక్. భారతదేశంలో ఇప్పుడు మోడీ గారిని అందరూ మా కొడుకు లేదా మా మా మాది అని అంత ఇంటెన్షన్ ఉండదు. ఎందుకంటే దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కాబట్టి పెద్ద పట్టించుకోరు ఎవరు. దగ్గర సాన్నిధ్యం ఉన్న వాళ్ళది దేశంకి ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి కానీ ఆయన ప్రత్యక్షంగా ఎవరికి ఏది కనబడదు. వస్తువు ఇచ్చినా ఫోటో పెట్టి ఇయ్యారు ఆయన. ఆ లోకాలు ఉన్న వాళ్ళ ఫోటో పెట్టిస్తారు. ఏదో చిన్న ఫోటో పెడతారు ఆయన పెడితే. ఇప్పుడు కేంద్రంకి ఏదైనా సహాయం వస్తే ప్రధానమంత్రి చిన్న ఫోటో ఒక దగ్గర పెట్టి ఆ లోకల్ ఉన్న క్యాండిడేట్ ఫోటో పెద్దది పెట్టుకుంటాడు. సో లోకల్ లో ఉన్న క్యాండిడేట్స్ ఓడిపోతారు, ప్రధానమంత్రి పెట్టుకుంటారు అన్నారు. పెట్టుకొని సహాయం చేస్తుంటారు ఎప్పుడైనా కానీ. ఎక్కడైనా చూడండి, ఎందుకంటే దగ్గర ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు ఫోటో పెద్దది ఉంటుంది, పరోక్షంగా దూరం ఉన్న వాళ్ళ ఫోటో చిన్న ఉంటుంది. ప్రత్యక్షంగా కనబడే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఏదైనా. సో భారతదేశం ఇప్పుడు నేను ఇక్కడ భారతదేశం మ్యాప్ పార్లమెంట్ తెవడం జరిగింది. ఓకే, అసలు దీనికి ఎవరైతే ప్రధానమంత్రి ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషన్? ఇంకా ఎలక్షన్లు కాలేదు, ఏదో నేను కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేసిన దీని మీద రాయడం కూడా జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి 2024 రాసుకోవాలి. ఏమో పార్లమెంట్ కొత్తగా కట్టిన పార్లమెంట్. సో అలా చిత్రపటాలు ఉండాలంటారు ఖచ్చితంగా. ఇంకో కేసీఆర్ ఫోటో కూడా పెట్టండి. ప్రధానమంత్రి పోటీలో ఉన్నాడు నా లెక్కల. కేసీఆర్ అదే తెలంగాణ మాజీ సీఎం. ఇది రెడ్ కలర్ అమిత్ షా హోమ్ మినిస్టర్. ఈ రెడ్ కలర్ ఏమో ప్రజెంట్ ప్రధానమంత్రి మోడీ గారు. ఇదెవరు? ఇది ప్రియాంక గాంధీ వైట్ కలర్. అంటే వీళ్ళంతా ప్రధానమంత్రి పోటీదారులు నా లెక్కలు. ఇది రాహుల్ గాంధీ. చివరిగా ఈయన ఖర్గే. ఎందుకంటే ఇండియా కూడా ప్రెసిడెంట్ ఉండు కదా, అనేది మన కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఒక పోటీదారు ఉండొచ్చుగా. ఉండొచ్చు. అట్లా అన్నారు. కాంగ్రెస్కి వెళ్ళి ముగ్గురు ఉన్నారు పోటీలా నా లెక్కల. ప్రియాంక గాంధీ, ప్రియాంక రాహుల్ గాంధీ, ఖర్గే. ఇక బీజేపీకి వెళ్ళేమో అమిత్ షా, మోడీ. ఇక ఇంకోటి ఏంది మీరు అనుకున్న దాని ప్రకారం తెలంగాణకి వెళ్ళి కేసీఆర్ కూడా పెట్టిన పోటీలో. ఎందుకంటే ఆయన దేశ రాజకీయాలు వేయాలనుకున్నాడు కదా. పిన్నీ 1, 2, 3, 4, 5, 6 ఆర్గురైంది. ఈ ఆర్గురు ఇట్లా ఈ ఆర్గురు ఇట్లా ఎవరో ఒకరు సీఎం అవుతారు నా, అది ప్రధానమంత్రి అవుతారు దేశానికి నా లెక్కల. ఫస్ట్ ఎవరిని పెడదాము? టిఆర్ఎస్ తీసుకోండి. బిఆర్ఎస్ ఫస్ట్ మన ప్రెసిడెంట్ని పెడతాం, అదే ప్రధానమంత్రిని పెడతాం. ఇప్పుడున్న ప్రధానమంత్రి ఫస్ట్ మోడీ గారిని పెడతాం అని ఎవరు తప్పు అర్థం చేసుకోవద్దు. కోపంగా అంటే తప్పుగా నేను ఇచ్చింది ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకోవద్దు. ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిన అంతే.
దీన్ని మీరు పాల్చుకునే తీసుకోవాలి. మామూలుగా సర్వేలు అన్ని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అవుతారు అని ఉంది. బట్ మీరు చేసిన సాధన ప్రకారం ఏముందో చూద్దాం. అంతే, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము ఏదన్నా దానికి చెప్పలా. భారతదేశం ప్రధానమంత్రి 2024 భారతదేశ 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 ప్రధానమంత్రి 2024 భారతదేశం ప్రధానమంత్రి 2024 భారతదేశ ప్రధానమంత్రి 2024 భారతదేశ ప్రధానమంత్రి 2024 భారతదేశ ప్రధానమంత్రి 2024 భారతదేశ ప్రధానమంత్రి 2024 అంటే పార్లమెంట్ మీద పెట్టిన ఓపెన్ కావట్లేదు, భారతదేశ పట్టం మీద పెట్టిన ఓపెన్ కావట్లేదు. అంటే ఈ ప్రధానమంత్రి కావాలంటే భారతదేశంలో ఉన్న అంత పార్లమెంట్ మెంబర్లు కనిపించి ఎన్నుకుంటేనే ప్రధానమంత్రి అవుతాడు. సో ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్న ప్రజెక్ట్ ఉన్న మోడీ గారు నా డివైస్ ప్రకారము నా స్కానర్ ప్రకారము చూపించట్లేదు. సో అవ్వరు అవ్వరని ఎందుకంటే చూపించట్లేదు, అవ్వరని అనట్లేదు. చూపించట్లేదు అంటే ఇంకెవ్వరనే కదా. చూపించట్లేదు అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం కొద్ది ఇబ్బంది. ఇది ప్రధానమంత్రిది, మోడీ గారిది పక్కకి పెట్టేసిన తర్వాత అమిత్ షా సెకండ్ ప్లేస్ కదా, మన మోడీ గారి తర్వాత సెకండ్ ప్లేస్ అమిత్ షా కావచ్చు. తప్పేముంది, భారతదేశ ప్రధానమంత్రి 2024 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 ఆయన కూడా ఓపెన్ కావట్లేదు. సో బీజేపీ రాదు ఈసారి, రాదనట్లేదు ఈయనకు ఒప్పుకోవట్లేదు, రాదని ఎట్లా అంటావు, ఇంకెవరైనా కావచ్చు మీరు భలే ఉన్నారా. వీళ్ళిద్దరు కాకుండా బీజేపీలో రాహుల్ గాంధీని పెడతాం, కాంగ్రెస్కి వెళ్ళి రాహుల్ గాంధీ. నా లెక్కల రాహుల్ గాంధీ ఎప్పి గెలవడం పెద్ద గొప్ప, ఎప్పుడైనా సార్ ప్రతిసారి ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఆయన ఎంపీ కావడమే గొప్ప మిరాకిల్, ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉంది బాగా. అడుగుదాం, ఇప్పుడు కూడా అడిగి చూద్దాం పరిహారాలు ఏమైనా ఉన్నాయా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి. ఎందుకు లేవు, పరిహారాలు చేస్తున్నా వాళ్ళకి, మనం తెలిసే వరకు టైం సంవత్సరాలు గడుస్తుంది, మనం వాళ్ళ దగ్గర పోలేం కదా. భారతదేశ ప్రధానమంత్రి 2024 రాహుల్ గాంధీది పెట్టి ఎనర్జీ పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. భారతదేశ ప్రధానమంత్రి 2024 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 అంటే ఓపెన్ కావట్లేదు. అంటే రాహుల్ గాంధీ కూడా ఓపెన్ కావట్లేదు, అంటే రాహుల్ గాంధీది కూడా కొద్దిగా ఇబ్బంది. రాహుల్ గాంధీ అవ్వక, నరేంద్ర మోడీ అవ్వక, అమిత్ షా అవ్వక, ఎవరు అవుతారు చూద్దాం. ఎవరైతారు అనేది చూసే తెలుస్తుంది చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రియాంక గాంధీ, ఈమె కూడా పార్లమెంట్ ఉన్నది కదా, ఈమె అయితేదేమో చూద్దాం. భారతదేశ ప్రధానమంత్రి 2024 ప్రియాంక గాంధీ భారతదేశ ప్రధానమంత్రి 2024 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 ఓపెన్ కావాలి. సో చివరిగా ఎవరున్నారండి? ఖర్గే, ఈయన కూడా ఓపెన్ కాకపోతే ఎవరో కొత్త వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఖర్గే కావాలన్నా కానీ ఇండియా కూటమి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదే ఆ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారి ఫోటో ఇది ఎనర్జీ పెట్టడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి 2024 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 మన్మోహన్ సింగ్ లాగా.
ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు అవుతారంటారు. ఖర్గే గారు నా డివైస్ ప్రకారము ప్రజెంట్ భారతదేశానికి ప్రధానమంత్రి అయితే రన్ చూపిస్తు నేను చెప్పట్లేదు. ఇవా పార్లమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. భారతదేశం మీద చూపిస్తుంది, పార్లమెంట్ మీద చూపిస్తుంది ఖర్గే గారు. అయితే ఇప్పుడు మోడీ గారు ప్రజెంట్ ప్రధానమంత్రి గారు అది కూడా చూపిస్తుంది. ఇక్కడ మోడీ గారు ఉన్నారు, ఇది డివైజు. అయితే ఈయన భారతదేశ ప్రధానమంత్రి 2024-25 అంటే ఓపెన్ అవుతలేదు కదా, భారతదేశ ప్రధానమంత్రి 2024-25 అంటే ఓపెన్ కావట్లేదు. అయితే 2023-24 అయితే ఉన్నాడు కదా ప్రధానమంత్రి, ఎలక్షన్ అయిపోవాలి అతనే ప్రధానమంత్రి. మరి ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. ఇంకా రాయాలి 2023-24 సంవత్సరం. భారతదేశ ప్రధానమంత్రి 2023-24 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 అంటే ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వరకు ప్రధానమంత్రి ఆయన ఉన్నాడు. అయితే దీన్ని ఇప్పుడు రివర్స్ అడుగుదాం. ఓపెన్ అయింది కదా భారతదేశ ప్రధానమంత్రి 2024 భారతదేశ ప్రధానమంత్రి 2024 భారతదేశ ప్రధానమంత్రి 2024 అంటే మీరు చెప్పిన దాని ప్రకారం పేద ప్రజలకు అసలు సాయం చేయలేదు. మోడీ గారు చేసింది పేద ప్రజల సాయం కాదు. వీళ్ళ మదర్ అతి ప్రేమ ఉంది మోడీ గారి మీద. మదర్ అంటే మోడీ గారికి చాలా ప్రేమ, ఆమె కోసం అన్ని చేసేవాడు. ఆమె ఈ మధ్య కాలమే చనిపోయింది, హీరాబేన్ వాళ్ళ అమ్మగారు మదర్ గారు చనిపోయారు. ఆమె ఇప్పుడు ఎవరమైనా సరే మన తల్లిదండ్రులున్నా మన బంధువులు ఎవరున్నా కానీ మనకు అతి ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు చనిపోయినాక ఏమవుతుంది అంటే ఎవరైనా చనిపోతారు అకస్మాత్ కానీ వయసు అయిపోయి చచ్చిపోయినా కానీ చనిపోయేటప్పుడు ఏంటంటే మన మీద లవ్ ఉంటుంది. ఆ లవ్ అనేది ప్రాణం బయటికి వెళ్ళినప్పుడు ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఎవరి మీద అయితే వాళ్ళకు ఉంటుందో ఎప్పుడు ఎఫెక్షన్ అది అది వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి అన్నది నాకు తెలిసి. ఇప్పుడు మోడీ గారు రోజు యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తాడు, గంటలు గంటలు అంటే ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అన్నీ చేస్తారు. చేసినా కానీ వాళ్ళ యొక్క అమ్మ ప్రేమతో ఆ ఎనర్జీ అనేది మోడీ గారి దగ్గర ఉన్నారు. సో ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటారు, అమ్మగారి ఎనర్జీ మదర్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ బయటికి ప్రాణం పోయిన తర్వాత నెగిటివ్ ఉంటుంది దానికి. ఎవరైనా సరే భార్య ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, ఎవరైనా సరే ఆ ఎనర్జీ మన దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ మనని పూర్తి ఫలితాలు అందుకోనియదు. అయితే ఇప్పటిదాకా వాళ్ళ వాళ్ళ అమ్మ ఉన్నంతసేపు ఆయన పవర్తో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఈ మధ్యకాలంలో చనిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత వచ్చిన ఎలక్షన్ కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాకపోవచ్చు అనేది నా డివైజ్ చెప్తాను. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ యూజువల్గా యోగా కానీ మెడిటేషన్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అంటారు. ఎనర్జీస్ నిజంగానే ఉన్నాయి ఎటువంటి ఎనర్జీస్ మీరు అన్నది సోల్ రూపంలో బయటకి ఆత్మ రూపంలో బయటకి వస్తే నెగటివ్ ఎనర్జీగా మనము మెడిటేషన్ చేస్తే విశ్వంకెళ్ళి వచ్చే ఎనర్జీ ఆకలింపు చేసుకొని పవర్ పెంచుకుంటాం. కానీ ఈ అతి ప్రేమ ఏమున్నా ఈ నెగటివ్ ఎనర్జీ ఆ సోల్ కూడా ఏం చేయలేదు, దీని ముందు తలొస్తుంది. అంటే ఈ ఎనర్జీని దాని అది దూరం జరపలేకపోతుంది. వేరే వాళ్ళ ఎనర్జీ మన దగ్గర రానికి భయపడుతుంది, రాదు మన ఆరాలకు రానికి అని మన దగ్గరి బంధువు మన రిలేషన్ యొక్క ఎనర్జీని ఆ పవర్ ఎనర్జీ కూడా పక్కకు తప్పియలేదు.